ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా దేవాలయ అర్చకులకు వేతనాలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. సికింద్రాపూర్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక ఉద్యోగ ఐక్య జేఏసీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ 1000 స్తంభాల దేవాలయం పూజారి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ, జేఏసీ కన్వీనర్ పరశురామ్ రవీంద్రాచార్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అర్చకులకు ఉద్యోగ భద్రత సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి, జేఏసీ ప్రధాన కార్యదర్శి యాదగిరి, సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి, నాయకులు రాజ్ కుమార్, గౌరవ అధ్యక్షులు హరికుమార్, అధ్యక్షులు బసవయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి వీర సంగమయ్య స్వామి, సికింద్రాపూర్ ప్రధాన పూజారి, మెదక్ జిల్లా అర్చకుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ధనుంజయ శర్మ, చాకరిమెట్ల ప్రధాన అర్చకులు దేవదత్త శర్మ, నరసింహారెడ్డి, జిల్లాలోని దేవాలయాల అర్చకులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అర్చకులకు ఉద్యోగులకు ధూపదీప నైవేద్య అర్చకులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు టీఎన్జిఎస్ అనుబంధంగా తెలంగాణ ఉద్యోగ అర్చక కార్యాచరణ సమితి అనుబంధంగా ఏర్పడింది. సభ్యత్వ నామోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యత్వం అనేది కూడా తెలంగాణ ఎన్జిఓస్కి చెందుతుంది. దీనివల్ల మేమందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 577 జీవో ప్రకారంగా ఏదైతే వేతనాలు ఇస్తున్నారో ఆ వేతనాలు తీసుకున్నటువంటి అర్చకులు కానీ ఉద్యోగులు కానీ 6A, 6B, 6C దేవాలయ పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరూ కూడా ఈరోజు టీఎన్జిఓస్కి అనుబంధంగా ఏర్పడిందని చెప్పి తెలియజేస్తూ 577 జీవో ప్రకారం ఏదైతే అర్చక ఉద్యోగులకు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా కేవలం ఇప్పుడు కేవలం 3000 మందికి మాత్రమే వేతనాలు వస్తున్నాయి. పెద్ద దేవాలయాలు మినహాయింపు ఇస్తే అదేవిధంగా ఇంకా 1000 మంది ఉద్యోగుల అర్చక ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా గ్రాంటెడ్ ద్వారా రావాల్సి ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ జీవోను కూడా 2014 కటాఫ్ డేటును కూడా తీసివేయించి దాని ద్వారా అర్చక ఉద్యోగులకు కూడా సమాన న్యాయం చేస్తామని చెప్పేసి ఈ ద్వారా ఆ అర్చకులకు విజ్ఞప్తి చేస్తూ